కళ్యాణ్ రామ్ పై దాడి అని తెలిసి వెంటనే బాలయ్యతో కలిసి రంగంలో దిగారట జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఎన్టీఆర్ ఆస్ బ్యానర్లో ఎన్టీఆర్ 30 సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు అందుకే. సో జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనూ, మరి ఆ కళ్యాణ్ రామ్ ఇంకా ఏ విషయంలోనూ పట్టించుకోలేదని ఆకర్షిస్తూనూ జూనియర్ ఎన్టీఆర్లోని కొంతమంది అగ్రెసివ్ ఫ్యాన్స్ ఇలా చేసినట్టుగా తెలుస్తోంది. సో కొంతమంది కిటికీలను బద్దలు కొట్టారట. మరి అనవసరంగా మరి ఇలాంటి రాద్ధాంతం చేస్తారని ఊహించుకోలేదని, ఫ్యాన్స్ అంటే సంయమనంగా ఉండాలి, ప్రేమించాలి, అంతేగాని ఇలా పగ పెంచుకుంటే ఎలా అంటూ జూనియర్ ఎన్టీఆర్ మండిపడ్డారట. నందమూరి బాలకృష్ణతో కలిసి మరి జూనియర్ ఎన్టీఆర్ మరి కళ్యాణ్ రామ్ ఇంటిపై జరిగిన జారు విషయంలో సీసీటీవీ ఫుటేజ్ని చూసి పోలీసులు కూడా కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో నిజంగా ఈ దాడి కేవలం వ్యక్తిగతమే కానీ ఇంకా ఏమైనా పర్సనల్ అటెన్షన్స్ అంటూ ఏమి ఉండవని తెలుస్తోంది. సో ప్రస్తుత ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో ఎంతో అద్భుతమైనటువంటి పాపులారిటీ సంపాదిస్తారన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఈ విషయంలో కూడా అభిమానుల్ని ఆనందింపజేసేలా చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి. ఇక అభిమానులు కూడా ఖచ్చితంగా కళ్యాణ్ రామ్ నెక్స్ట్ సినిమా చేయకపోతే, తొందరగా ఎన్టీఆర్ 30th సినిమా గురించి అనౌన్స్ ఇవ్వకపోతే ఇంకెన్ని దారుణాలు జరుగుతాయో అంటూ మొత్తానికి ఒక రేంజ్లో భయపడిపోతున్నారు. సో ఈ విషయంలో ఎందుకు మరి జూనియర్ ఎన్టీఆర్ తొందరపడడం లేదో తెలియడం లేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు.